మిగిలిన క్లాత్ లో నుంచి పెప్లం కోసం కట్ చేసుకోవాలి అయితే వచ్చేసి మనకు నడుము లోతు ప్రకారంగా మనం కట్ చేసుకుంటాం ఇప్పుడు ఈ పేపర్ క్లాత్ అనుకోండి ఈ 66 ఇంచులు ప్లస్ 1.5 ఇంచ్ అనేది నాలుగు ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాం ఈ ఒరిజినల్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో మనం పెప్లం బ్లౌజ్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చూద్దామండి ఇదొచ్చేసి నేను ఇక్కడ 8 టు 10 ఇయర్స్ పాపకి సెట్ అయ్యేలాగా నేను చూపిస్తున్నాను అయితే మనకి ఇక్కడ పెప్లం బ్లౌజ్ అనేది లేహంగా పైకైతే చాలా బాగుంటుందండి అదే విధంగా చాలా మంది అడిగారు 8 టు 10 ఇయర్స్ లేదంటే 12 ఇయర్స్ పాపకి బాహుబలి హ్యాండ్స్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అని చెప్పి సో ఈ రోజు ఈ పెప్లం బ్లౌజ్ కొచ్చేసి నేను బాహుబలి హ్యాండ్స్ వచ్చేలాగా ఈ డిజైన్ అయితే చూపిస్తాను అదే విధంగా లేహంగా కూడా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్్రెడీ వీడియో ఉందండి వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది మీరు ఒకసారి ఓపెన్ చేసి లేహంగా కూడా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ పెప్లం బ్లౌజ్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చూసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం చాలా ఈజీగా ఈ పెప్లం బ్లౌజ్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ పెప్లం బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి అంటే లైనింగ్ వచ్చేసి మనకు 1 మీటర్ తీసేసుకోవాలి ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనం 1 మీటర్ తీసుకున్నామంట చాలా ఈజీగా ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అయితే చూడండి ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను ఇక్కడ 80 సెంటీమీటర్స్ ఉన్న రెండు పీసెస్ తీసుకున్నాను ఇక్కడ ఓకేనా అంటే మనకి ఏంటి ఈ ఒక పీస్ వచ్చేసి మార్కెట్ లో 30 రూపాయలకు వస్తుంది అంటే రెండు పీసెస్ కి మనకి ఇక్కడ 60 రూపాయలు అవుతుంది ఓకేనా లేదు మనకి థాన్ లో తీసుకున్నా కూడా 60 రూపాయలకి 1 మీటర్ వస్తుందండి అయితే మనకి ఇక్కడ 80 సెంటీమీటర్స్ పీసెస్ రెండు తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ 80 80 160 అంటే మీటర్ నర క్లాత్ అనేది వచ్చేస్తుంది ఓకేనా అంటే మనకు సేమ్ అమౌంట్ లో మీటర్ నర క్లాత్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ రెండు పీసెస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఒక పీస్ పైన బాడీ పార్ట్ కోసం కట్ చేసుకుందాం చూడండి ఇక్కడ మనం తీసుకున్న లైనింగ్ వచ్చేసి ఈ ఓపెన్స్ అనేది అటువైపు నొక్కు ఉండాలి ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపులో ఉండేలాగా పెట్టేసుకోవాలి ఓకేనా ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకుందాం మనకి బ్యాక్ పార్ట్ లో ఓపెన్ వస్తుంది కాబట్టి ఈ ఓపెన్ వచ్చిన వైపున మనం తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడైతే ఈ బ్లౌజ్ టోటల్ ఫుల్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 17 ఇంచులు అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఈ 17 ఇంచుల నుంచి కింద పెఫ్లం కోసం ఇక్కడ 6 ఇంచులు అనే నేను ఇక్కడ పెఫ్లం కోసం తీసుకుంటున్నాను ఓకేనా ఈ 17 ఇంచులు 6 ఇంచులు తీసేసుకొని మనకి 11 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ బాడీ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి అది కింద వైపున మనకు హెచ్చు తగ్గులు లేకుండా ఈ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇప్పుడు 11 ఇంచులు బాడీ పొడవు కదా దీనికి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 12 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇదే మార్కింగ్ ని ఇంకొక దగ్గర చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెక్ షోల్డర్ చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు తీసుకుంటున్న ఈ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గా మనకు బోట్ నెక్ స్టైల్లో వచ్చేస్తుంది అందుకోసం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి అయితే ఇక్కడ నేను తీసుకున్న ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 11 ఇంచులు ఈ 11 ఇంచుల్లో మనము ఫోల్డింగ్ మీద ఉంది క్లాత్ సగాన్ని తీసేసుకోవాలి అంటే మనకి ఎంత 5.5 ఇంచులు అవుతుంది 5.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇదే మార్కింగ్ ని ఇంకొక దగ్గర చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి మనకు చంకడౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఈ చంకడౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి ఎంత అయితే తీసుకున్నామో ఇదే 5.5 ఇంచులు ఉండేలాగా చంకడౌన్ కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా మనకి బోట్ నెక్ స్టైల్ లో ఎప్పుడు తీసుకున్నా కూడా ఇక్కడ నెక్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే వచ్చిందో అదే మెజర్మెంట్ ని చంకడౌన్ కోసం కూడా మార్కింగ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ కు షోల్డర్ కి డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు తీసుకున్నది బోట్ నెక్ స్టైల్ కాబట్టి ఈ షోల్డర్ బెడ్త్ అనేది తక్కువ ఉండాలి నెక్ బెడ్త్ అనేది ఎక్కువ ఉండాలి అందుకోసం ఇదిగోండి ఇప్పుడు నెక్ షోల్డర్ బెడ్త్ వచ్చేసి నేను 2.5 ఇంచులు అనేది తీసేసుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా మధ్యలో ఇదిగో ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు కట్ చేసుకుంటున్నది ఏంటి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కదా ఈ ఫ్రంట్ నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ నెక్ డీప్ వచ్చేసి ఇదిగోండి పై నుంచి కంప్లీట్ గా నేను ఇక్కడ ఒక 3.5 లేదంటే 4 ఇంచుల వరకు తీసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇదిగోండి 4 ఇంచుల వరకు తీసేస్తున్నాను ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇదిగోండి మనకు వచ్చిన నెక్ ఈ డబ్బా షేప్ లో మనకి నచ్చిన డిజైన్ అనేది చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జస్ట్ లీఫ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసేస్తున్నాను ఓకేనా ఇదిగోండి దానికోసం ఈ మధ్యలో నుంచి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఇక్కడ వరకు కలిపేసుకోవాలి ఓకేనా మనకి ఇక్కడ నెక్ డీప్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి చంకరౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఈ చంకరౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 30 ఇంచు లెంగ్త్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ జస్ట్ చంకరౌన్ చేసుకుంటే సరిపోతుంది
చిన్న పిల్లలు కదా వీళ్ళకి వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా 30 ఇంచ్ తో చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ నడుము లూజ్ రెండు కూడా తీసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న బిడ్డ చెస్ట్ లూజ్ వచ్చేసి 24 ఇంచ్ ను 24 ఇంచ్ ను మళ్ళీ మనం నాలుగు భాగాలు చేసేసుకోవాలి అంటే మనకి ఎంత అవుతుంది 6 ఇంచ్ అవుతుంది ఓకేనా ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 6 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము అంటే సరిపోతుంది ఓకేనా మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ అయిపోయింది నెక్స్ట్ నడుము లూజ్ తీసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 22 ఇంచులు ఓకేనా ఇప్పుడు 22 ఇంచులు కూడా మళ్ళీ నాలుగు భాగాలు చేసేసుకోవాలి అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ 5.5 ఇంచులు అవుతుంది ఓకేనా 5.5 ఇంచులు అనేది ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ మధ్యలో డాట్స్ వేసుకోవాలి ఈ డాట్ వేసుకోవడం కోసం జస్ట్ ఒక 1/2 ఇంచ్ తీసేసుకున్నాము అంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్స్ డ్రా చేసుకుందాం ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ షోల్డర్ వైపున డౌన్ చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా కూడా బోటెక్ స్టైల్ లో మనం ఈ బ్లౌజ్ డిజైన్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ వైపున వచ్చేసి 1/2 ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చేసుకున్నాము అంటే ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ కింద వైపున ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ లూజ్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది కదా ఈ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ వరకు ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర డాట్ వేసేసుకోవాలి ఈ డాట్ కోసం వచ్చేసి ఇదిగోండి కింది వైపు నుంచి ఒక 4 ఇంచులు ఉండేలాగా తీసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా పై వరకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్నది ఇక్కడ డాట్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా తర్వాత ఈ పై వరకు ఈ రెండు మార్కింగ్ దగ్గర క్రాస్ గా లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇటువైపున వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి అందుకోసం ఈ ఓపెన్స్ ఉన్న క్లాత్ ని మన వైపున తిప్పేసుకుందాం ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఓపెన్స్ అనేది మనకు ముందుకు వెనక్కు ఉంటాయి కాబట్టి ఈ హెచ్చుతగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనం కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ పెట్టేసుకోవాలి అయితే మనకు బ్యాక్ పార్ట్ లో ఓపెన్ వస్తుంది బ్యాక్ పార్ట్ లో ఓపెన్ లో మనకి హుక్స్ పట్టి కాజపట్టి వేసుకుంటాం కాబట్టి దానికోసం ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ వచ్చేసి ఇదిగోండి మనకు లైన్ డ్రా చేసుకుందాం కదా ఈ లైన్ దగ్గర వచ్చేలాగా ఇదిగోండి కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకొని ఈ చుట్టూ ఎట్లుంది అట్లా మార్కింగ్ చేసేసుకోవాలి అయితే ఇదిగోండి మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి కిందికి డీప్ తీసుకున్నాం కదా బ్యాక్ నెక్ వచ్చేసి మనకు పై వరకే తీసేసుకోవాలి అందుకోసం ఇక్కడ నుంచి ఫస్ట్ ఇదిగోండి స్ట్రేట్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకుందాం తర్వాత చుట్టూ ఎట్లుంది అట్లా డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ ఈ బ్యాక్ నెక్ కు డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నేను 2 ఇంచులు అయితే తీస్తున్నాను అందుకోసం ఇదిగోండి పై నుంచి 2 ఇంచులు ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత డబ్బా షేప్ వచ్చింది కదా ఈ డబ్బా షేప్ లో జస్ట్ ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని చిన్నగా రౌండ్ షేప్ వచ్చేలాగా తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకు నెక్ వరకు అయిపోయింది కదా ఇక్కడ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి కదా దానికోసం ఇదిగోండి మనకు మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా ఇదిగోండి అటువైపున ఇటువైపున 1/2 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా క్రాస్ గా లైన్స్ డ్రా చేసుకోవాలి దీనిపైన మనం ఒకసారి రన్నర్ తో రన్ చేసుకున్నాము అంటే ఇటువైపున కూడా మన ఖర్చులు అనేవి పడతాయి అనమాట ఓకేనా ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ కూడా మార్కింగ్ అయిపోయింది కదా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీస్ తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ లో చంక భాగం లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి ఈ రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండ్ తిరుగుతున్న పై వైపున ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ విధంగా పై వరకు లైట్ గా లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ చిన్న పీస్ ని కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ హ్యాండ్స్ కోసం కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఈ క్లాత్ కూడా అంతే మనకి ఈ విధంగా ఓపెన్స్ అటువైపునకు ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ క్లోజ్ వచ్చేసి మన వైపునకు ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ ఫోల్డింగ్ ని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఓకేనా
ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను బాహుపల్లి హ్యాండ్ అయితే కట్ చేస్తున్నానండి దాని కోసం మోచేతి వరకు హ్యాండ్ పొడవు అయితే తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు నేను తీసుకున్న హ్యాండ్ వచ్చేసి ఇదిగోండి 8 ఇంచుల పొడవు అన్నమాట ఓకేనా ఇప్పుడు 8 ఇంచుల నుంచి కింద పట్టి కోసం 4 ఇంచులు పైన పఫ్ కోసం 4 ఇంచులు ఈ విధంగా డివైడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కింద పట్టి కోసం 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ 4 ఇంచులకి పైన కింద కచ్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి కింద హ్యాండ్ లూజ్ తీసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న హ్యాండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకు 7 ఇంచెస్ 7 ఇంచెస్ లో మళ్ళీ మనం డబుల్ ఫోల్డ్ మీద ఉందిగా క్లాత్ అంటే మనకి ఇక్కడ 3.5 ఇంచులు వచ్చేస్తుంది ఓకేనా 3.5 మార్కింగ్ చేసుకోవాలి కచ్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మార్కింగ్ వచ్చింది కదా ఈ మార్కింగ్ దగ్గర మనం ఎంత వచ్చింది ఇక్కడ లూజ్ 3.5 వచ్చింది కదా దీనికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 4 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి కచ్చు కోసం 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్క నుంచి ఇక్కడ లైన్స్ డ్రా చేసుకుందాం ఈ మార్కింగ్ చేస్తున్న చిన్న పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ పై వైపున మధ్యలో చిన్న గాటు పెట్టేసుకుందాం ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇదిగోండి మనం కట్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ని ఇటు వైపున ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పై వైపున పఫ్ కోసం మార్కింగ్ చేసుకుందాం అయితే ఈ పఫ్ కోసం మనం ఎంత మొత్తం హ్యాండ్ లో 4 ఇంచులు అనేది పఫ్ కోసం డివైడ్ చేసుకున్నాం కదా ఈ 4 ఇంచులకి మళ్ళీ ఇక్కడ కూడా పైన కింద కచ్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇదే మార్కింగ్ ని ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి కట్ చేసి పెట్టేసుకునే ఈ కింద పార్ట్ పీస్ ఉంది కదా ఈ పీస్ వచ్చేసి కరెక్ట్ గా ఇదిగోండి ఈ కింద వైపు ఈ విధంగా పెట్టేసుకొని ఈ లూజ్ ఎంత ఉంది ఖర్చు ఎంత తీసుకున్నాం ఇక్కడ చిన్నగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు పఫ్ కోసం ఇక్కడ కుచ్చులు రావాలి కదా ఈ కుచ్చుల కోసం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అది వచ్చేసి మనకు ఒక 4 ఇంచులు లేదంటే 5 ఇంచుల వరకు తీసేసుకోవచ్చు ఇప్పుడైతే ఇదిగోండి నేను ఇక్కడ నుంచి 5 ఇంచులు వచ్చేలాగా నేను ఇక్కడ తీసేసుకున్నాను ఓకేనా తర్వాత మనకి ఇక్కడ ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా ఈ 1.5 ఇంచ్ అనేది ఖర్చు దగ్గర నుంచి లోపల వైపున ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎంత వచ్చింది మనకు టోటల్ మార్కింగ్ ఇక్కడ 5.5 ఇంచులు వచ్చింది కదా 5.5 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 6 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి మన కింద వైపున ఎంత తీసుకున్నాం మొత్తం పఫ్ కోసం 5 ఇంచులు తీసుకున్నాం కదా ఇదే 5 ఇంచులు వచ్చేలాగా పై వైపున మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మన ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా ఈ 1.5 ఇంచ్ అనేది లోపల వైపున ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ లైన్స్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఆ పై వైపున అంటే బుగ్గలాగా రావాలి కాబట్టి ఇక్కడి నుంచి క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అది వచ్చేసి మనకు ఇదిగోండి ఒక 2.5 ఇంచుల వరకు ఎక్కువ క్లాత్ తీసేసుకోవచ్చు ఇప్పుడైతే ఇదిగోండి నేను మొత్తం కూడా 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాను ఓకేనా ఈ విధంగా పై వైపు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ డౌన్ కోసం 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి చేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు ఈ పై వైపు నుంచి ఈ 2.5 మార్కింగ్ వరకు హ్యాండ్ అనేది కర్వు తీసుకోవాలి ఈ కర్వు తీసుకోవడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వరకు స్ట్రేట్ గా ఉంచేసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ విధంగా ఒకేసారి డౌన్ అయిపోవాలి ఓకేనా డౌన్ అయిపోయి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలి ఓకేనా ఈ మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పై వైపున చిన్న గాటు పెట్టేసుకుందాం తర్వాత మనకి ఇక్కడ ఖర్చు కోసం తీసుకున్నాం కదా 1.5 ఇంచ్ ఈ 1.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా చిన్న గాట్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ ని ఓపెన్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మధ్యలో కింద వైపున కూడా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ ని ఇదిగోండి ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు ఒక వైపున అంటే ఫ్రంట్ పార్ట్ కు వచ్చేలాగా లోతు మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఫస్ట్ ఈ మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా పై వైపున ఇక్కడ నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఇక్కడ ఖర్చు కోసం తీసుకున్న 1.5 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా
ఈ రెండు మార్కింగ్స్ కి మధ్యలో ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి లోపల వైపునికి ఓకేనా ఇప్పుడు ఈ పై నుంచి హాఫ్ ఇంచ్ మార్కింగ్ ని బేస్ చేసుకొని చిన్న చిన్నగా ఇదిగోండి ఈ విధంగా కర్వ్ షేప్ చేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి ఈ 1.5 ఇంచ్ కచ్చు మార్కింగ్ ఉంది కదా ఇక్కడ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న ఈ లోతు పీస్ వరకు కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న గాటు పెట్టేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకు లైనింగ్ పీస్ వరకు కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వరకు ఈ పీసెస్ నేసుకొని ఒరిజినల్ పైన కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనకు ఒరిజినల్ క్లాత్ పైన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తర్వాత హ్యాండ్స్ కి కింద వైపున వచ్చే ఈ చిన్న పట్టీలు ఓకేనా ఈ పీసెస్ అన్ని కూడా ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి అంత కూడా చూసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ కంటే చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మొత్తం కట్ చేసుకుందాం ఓకేనా తర్వాత మిగిలిపోయిన పీస్ లో మనకు పెఫ్లం కోసం కట్ చేసుకోవచ్చు ఓకేనా మనకు బాడీ పార్ట్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పీస్ లో నుంచి మనం పెఫ్లం కోసం కట్ చేసుకోవాలి అయితే అది వచ్చేసి ఫస్ట్ ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము ఫస్ట్ అయితే ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా లైనింగ్ ఒరిజినల్ మొత్తం కూడా జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కి ఇక్కడ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ డాట్స్ అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కి డాట్స్ వేసేసుకున్న తర్వాత ఈ పై వైపున షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కి హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకుందాం దీనికోసం ఇదిగోండి ఈ విధంగా ఒక లైనింగ్ పీస్ తీసేసుకోవాలి దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా పై వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనకు హుక్స్ పట్టి కాజా పట్టి కోసం హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా వదుకున్నాం కదా ఇదే హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఈ పీస్ ని జాయిన్ చేసుకోవాలి కాజా పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ ని ఈ విధంగా రివర్స్ లో ఉంచేసుకొని ఇక్కడ నుంచి మనం హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా పీస్ ని జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఇక్కడ నార్మల్ హ్యాండ్ తీసుకున్నారు అంటే హ్యాండ్స్ జాయిన్ చేసుకోండి నేనైతే ఇక్కడ బాహుబలి హ్యాండ్స్ అయితే డిజైన్ చేస్తున్నాను అందుకోసం ఈ బాహుబలి హ్యాండ్స్ ఏ విధంగా మనం బ్లౌజ్ కి అటాచ్ చేసుకోవాలి అనే దాని గురించి ఆల్రెడీ నేను వీడియో చేసిందండి వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది ఫస్ట్ కామెంట్ లో పిన్ చేస్తాను మీరు ఓపెన్ చేసుకొని ఈ బాహుబలి హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే నేను రెండు వైపులో కూడా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తాను ఇదిగోండి ఈ విధంగా రెండు వైపులో కూడా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ ఉంది కదా నెక్ వరకు వచ్చేసరికి మీరు
థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే హెమ్మింగ్ పట్టి వేసేసుకోవచ్చు లేదంటే హ్యాండ్స్ కి ఇక్కడ లేస్ వేసుకున్నాం కదా ఇదే విధంగా నెక్ కు కూడా మనం లేస్ అనేది వేసేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా స్పిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున మనం టెఫ్లం అనేది అటాచ్ చేసుకోవాలి సో దాని కోసం టెఫ్లం ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇదిగోండి ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ లో నుంచి టెఫ్లం కోసం కట్ చేసుకోవాలి అయితే వచ్చేసి మనకు నడుము లూజ్ ప్రకారంగా మనం కట్ చేసుకుంటాం ఓకేనా అయితే మనం తీసుకున్న నడుము లూజ్ ఎంత ఇక్కడ 22 ఇంచులు ఓకేనా ఇప్పుడు 22 ఇంచులకి మూడు రేట్లు ఉండేలాగా ఈ క్లాత్ అనేది తీసుకోవాలి అంటే 22 మూడు సార్లు అన్నమాట అంటే మనకు మొత్తం ఎంత అవుతుంది 66 ఇంచులు అవుతుంది ఈ 66 ఇంచులు ప్లస్ మనకి బాడీ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా 1.5 ఇంచ్ అనేది నాలుగు ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాం అంటే 1.5 ఇంటూ నాలుగు ఫోల్డింగ్స్ మీద మొత్తం 6 ఇంచులు అవుతుంది 66 ఇంచులు ప్లస్ 6 ఇంచులు మొత్తం కూడా 72 ఇంచులు ఉండేలాగా ఈ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట ఓకేనా అదే విధంగా మనం పిఫ్లం కోసం బాడీ పార్ట్ లో నుంచి 6 ఇంచులు అనేది మైనస్ చేసుకున్నాం కదా ఈ 6 ఇంచులకి బాడీ పార్ట్ అటాచ్ చేసుకోవడం కోసం హాఫ్ ఇంచు కింద వైపున ఫోల్డింగ్ చేసుకోవడం కోసం హాఫ్ ఇంచు మొత్తం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచులు ఉండేలాగా దీని పొడవు అనేది తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ పేపర్ క్లాత్ అనుకోండి ఈ పేపర్ ఇదిగోండి ఈ విధంగా పొడవు వచ్చేసి మొత్తం 72 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి దీని ఇదిగోండి ఈ విధంగా వెడల్పు వచ్చేసి మనకు 7 ఇంచులు ఉండేలాగా ఈ ఒరిజినల్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనకు లైనింగ్ పీస్ ఒరిజినల్ పీస్ ఈ రెండు కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద ఇదిగోండి 36 ఇంచులు ఉంది ఓకేనా అంటే 36 అంటే మొత్తం మనకు ఎంత అవుతుంది 72 ఇంచులు అవుతుంది ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ రెండు కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి పెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ రెండు జాయిన్ చేసుకోవాలి అయితే ఒరిజినల్ పీస్ వచ్చేసి ఇదిగోండి ఒరిజినల్ పై వైపునకు ఉండాలి ఈ రాంగ్ సైడ్ వచ్చేసి కింది వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ఇదిగోండి ఈ విధంగా పై వైపున పెట్టేసుకొని ఫస్ట్ ఒక వైపున మొత్తం కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ ని ఈ విధంగా పై వైపున తీసేసుకొని పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ మొత్తం కూడా ఇదిగోండి ఈ విధంగా రివర్స్ లో తీసేసుకోవాలి ఓకేనా రివర్స్ లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ఒరిజినల్ మొత్తం కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం ఈ పీస్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ కి వచ్చేసి మనం అటాచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు పై వైపు నుంచి మనం ఈ పీస్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఓకేనా అయితే మనకి ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఆ ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ 1.5 ఇంచ్ వరకు ఈ పీస్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వరకు స్ట్రేట్ గా కుట్టు వేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ పీస్ మొత్తాన్ని కూడా ఈ విధంగా చిన్నగా కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇక్కడ కుచ్చులు పెట్టుకునేటప్పుడు మనకు హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా మనకి ఇక్కడ జాయింటింగ్ అనేది చేసుకోవాలి అదే విధంగా ఇదిగోండి మిషన్ కి ఈ సూది ఉంది కదా సూది దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి 1 ఇంచ్ దూరంలో ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ 1 ఇంచ్ దూరంలో ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము అంటే మనం పెట్టే కుచ్చులు అన్ని కూడా ఒకే సైజ్ లో ఒకేలాగా వచ్చేస్తాయి ఓకేనా అదే విధంగా ఇలాంటిది ఒక ఫోర్క్ స్పూన్ తీసుకోండి మీకు ఇవి ఫోల్డింగ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ క్లాత్ ని పై వైపు తీసుకొని ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని మిగతా క్లాత్ ని ఇదిగోండి సూదికి టచ్ అయ్యేలాగా కింది వరకు నెట్టేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఈ మధ్యలో మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర క్లాత్ ని ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని ఈ కింద ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా ఇదిగోండి లోపల వైపుకి అంటే సూదికి టచ్ అయ్యేలాగా పెట్టేసుకొని ఇక్కడ వరకు కుట్టు వేసుకోవాలి ఇదే విధంగా ఈ పీస్ మొత్తాన్ని కూడా చిన్నగా కుచ్చులు పెట్టేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇదిగోండి క్లాత్ ను వచ్చేసి ఈ విధంగా పై వైపున తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ ని కట్ చేసుకోవాలి ఓకేనా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ లో ఈ నడుము దగ్గర ఈ పెఫ్లం బాడీకి జాయింట్ అవుతున్న దగ్గర లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కు వచ్చేసి కుచ్చులు పెట్టుకున్నాం కదా ఇక్కడ వరకు కట్ చేసుకొని మిగతా పీస్ ని బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుచ్చులు పెట్టేసుకోవాలి
ఇదిగోండి ఈ విధంగా వెనకల భాగంలో కూడా మొత్తం కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ వచ్చేసి ఇదిగోండి హ్యాండ్ చివర్ నుంచి సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి దీని కోసం మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం ఇక్కడ 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా కదా ఇదే 1.5 ఇంచ్ ఉండేలాగా హ్యాండ్ చివర్న మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా ఇదిగోండి చంక భాగం దగ్గర కూడా 1.5 ఇంచ్ ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి హ్యాండ్ చివర్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా తర్వాత ఇదిగోండి చంక భాగం దగ్గర నుంచి ఈ నరుము దగ్గర వరకు కూడా మనం ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇదే 1.5 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఈ నరుము దగ్గర నుంచి ఈ పెప్లం చివర్ వరకు వచ్చేసరికి జస్ట్ మనకి ఇక్కడ 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా చేసుకొని ఇక్కడి నుంచి ఈ నరుము దగ్గర వరకు ఇదిగోండి ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసిన ప్రకారంగా కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని పక్కన ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఇంకొక రెండు ఎక్స్ట్రా కుట్లు వేసేసుకోవాలి ఈ కుట్లు వచ్చేసి ఇదిగోండి నడుము ఉంది కదా నడుము దగ్గర వరకు మాత్రమే ఈ విధంగా కుట్లు అనేది రావాలి ఈ పెఫ్లం పైకి వచ్చేసరికి ఇదిగోండి ఇందాకలా వేసుకున్న ఇదే కుట్టు పై నుంచి మళ్ళీ కుట్లు అనేది వేసేసుకోవాలి ఓకేనా ఇదే విధంగా రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పెఫ్లం బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి మనకు చాలా ఈజీగా 8 to 10 ఇయర్స్ పాపకి ఈ పెఫ్లం బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అదే విధంగా మనకి లేహంగా ఉంటుంది కదా లేహంగా పైకి ఈ పెఫ్లం బ్లౌజ్ అనేది చాలా బాగుంటుందండి అయితే ఈ లేహంగా కూడా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఉందండి దాని వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది మీరు ఓపెన్ చేసుకొని ఈ లేహంగా కూడా మీరు డిజైన్ అనేది చేసుకోవచ్చు ఓకేనా అయితే ఇప్పుడు ఈ పెఫ్లం బ్లౌజ్ కి సైడ్ వచ్చేసి నేను కింది వరకు కూడా కుట్టు వేసేసుకున్నాను కదా మీకు కావాలి అనుకుంటే ఈ నడుము దగ్గర ఓపెన్ స్టిచ్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు ఓకేనా సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థాంక్యూ ఫర్ వాచింగ్